నమస్తే. ఈరోజు వినోదన్న గారు, ఎన్పి వెంకటేష్ అన్న గారు మరియు రాధామర్ గారు చాలా విషయాలు కూలంకుషంగా చెప్పినారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మాజీ మంత్రి గారు గమ్మత్తుండవాయని వన్నట్లు చేస్తున్నాడు, చాలా గమ్మత్తున్నాడు. ఎంత విచిత్రంగా ఉండే ఆయన చేష్టలంటే, దాని ఇంతకుముందు డైలాగ్ చెప్తుండే, అల్లా హే అల్లాక దువా హే ఉస్మే పూరా నికల్ జాతా చలే జాతా, అల్లాక దువామే శ్రీనివాస్ గౌడ్ నికల్ గయా, ఉన్కా పవర్ నికల్ గయా, ఉన్కా జమీనా నికల్ గయా, ఉన్కా పార్టీ నికల్ గయా. అది ఎంత వైరల్ అయిందంటే, అల్లా హే అల్లాక దువా హే ఉస్మే పూరా నికల్ జాతా చలే జాతా సబ్ చలే గయా. ఒక సెల్లు పెడతాం ఇదే పార్టీ ఆఫీస్లో అన్నగారితో చర్చ చేసి ఒక సెల్లు పెట్టి, బాధితులారా ఇంకా భయపడకండి, ఇంకా కొంత భయం పోలే వాళ్ళకు, నీ యొక్క అక్రమాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు ఇవన్నిటి మీద విచారణ చేపట్టడానికి పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ చర్చలు చేసి కంప్లైంట్లు ఇవ్వండి, మీరు బయటికి రండి, ఇంకా మోసపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. కొన్ని వందల కంప్లైంట్లు వస్తాయి, దానిలో మీద విచారణ జరుగుతుంది. నీవు చేసిన పాపాలకు కానీ విచారణ చేస్తే నీకు 100 ఏళ్ళు పనిష్మెంట్ ఉంటుంది, కోట్లల్లో 150 ఏళ్ళు 200 ఏళ్ళు శిక్ష పడుతుంది. చూసినావా, ఈ కలియుగం ఉన్నంత వరకు శిక్షించవచ్చు నేను, అన్ని పాపాలు చేసినావు నువ్వు, కలియుగం అంతం వరకు నిన్ను జైల్లోనే పెట్టవచ్చు. నువ్వు అన్ని రకాల పాపాలు చేసినావు కానీ కంప్లైంట్ చేయడానికి ఇంకా ధైర్యం సరిపోతలేదు చాలామందికి అని నేను అనుకుంటున్నా. టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది ఆయన చెప్తున్నాడు, ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం పోతుందంట కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్తున్నాడు. పిచ్చోడా, ఎంపీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుంది, ముఖ్యంగా పాలమూరులో నీ యొక్క దుర్మార్గపు వ్యవస్థలన్నీ కూడా కనుమరుగైతాయి, కనుమరుగు అవుతున్నాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. మేము ఒకటేసారి ఫోర్స్ఫుల్గా నువ్వు చేసిన పాపాల మీద చేస్తే మళ్ళీ నీకు ఏడ ఒక రవ్వంత ఆవగింజంత సింపతి వస్తుందేమని చెప్పి బాధితులు కూడా ఆలోచన చేస్తున్నట్టున్నారు. నా నేను అనుకుంటున్నా, నువ్వు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే కాలంలో మీరు ఎన్ని ఎత్తులేసినా ఏడేడు అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిన కౌన్సిలర్లను సంతలు ఉన్నట్లు కొంటుంటారని చెప్పి వాళ్ళని అవమానపరిచిండు కదా, వాళ్ళని అవమానం కాదు అది. ఇన్ని రోజులు కంటికి రెపలా కాకాడుకొని దౌర్జన్యమో మంచో చెడ్డనో నువ్వు ఏం చెప్తే అది చేసి, ఏ రకమైన చెడు పనులు చెప్తే కూడా మనసు చంపుకొని చేసి, ఇంతమంది పాలమూరు ప్రజలతో చీ అనిపించుకొని వాళ్ళు కూడా ఈరోజు ముఖం ఎత్తుకొని తినడానికి ఇబ్బంది పడి బాధలు పడుకుంటా తూ నీ నీ ఎంబడి ఉన్నందుకు మమ్మల్ని కూడా తూతూ అని అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు. నీ ఎంబడి మాత్రం నీవు అసలు పాపాలు చేసినవన్నీ కూడా శ్రీనివాస్ గౌడ్ అకౌంట్లోనే పడతాయి, వీళ్ళు ఇబ్బంది పెట్టి చేపించిన పాపాలు అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకు కూడా ముఖం లేకుండా ఇబ్బంది పడి ఈరోజు వస్తుంటే ఎన్నికలు ఒక ఇద్దరు కౌన్సిలర్లు జోకర్ గారు వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి 10 లక్షలు ఇస్తా 15 లక్షలు ఇస్తా ఆగిపో అని చెప్తున్నాం. డబ్బులు ఇస్తాం ఆగిపో అని చెప్తున్నాడు ఆయన. అంటే డబ్బులు ఇచ్చి నువ్వు ఆపుకుంటున్నావు, ఏదొద్దు మాకు ప్రశాంతంగా మేము మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం, మాకు స్వేచ్ఛ కావాలని ఇక్కడ వస్తున్నాం. చాలా రకాలుగా కాన్స్టిట్యూన్సీలో మన వార్డులలో ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆయన అరాచకాలకు మాత్రమే యూజ్ చేసుకున్నాడు కానీ మా అభివృద్ధిలో ఆయన భాగం కాలేదు, మాకు నరకం చూపించండు కాబట్టి మాకు మీరు చేయుతని అంటే వచ్చి అడిగితే పార్టీలో ఆలోచన చేసి ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎట్లా తీసుకోరు ఎట్లా కూడా తీసుకోరు అనేది పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ వాళ్ళ అరాచకాలకు వెళ్ళి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఫోన్లు చేసిన వాళ్ళకు 15 లక్షలు ఇస్తాం 20 లక్షలు ఇస్తాం ఆగిపోండి అని. ఇంకోటి ఏం చేస్తున్నాడంటే తెలంగాణ భవన్కు పోయి కేటీఆర్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నా గురించి 4 ముక్కలు మాట్లాడాను. నిన్న ఆమె పాపం ఎవరినో పల్కరియానికి వస్తే, మన ఆల వెంకటేశ్వరుడికి బ్రదర్ విషయం పల్కరియానికి వస్తే ఆమెను రిక్వెస్ట్ చేసుకుని తెచ్చి కూర్చోడు కానీ భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? చేసిన పాపాలు బయటపడతాయి, నా ఎంబడి పార్టీ ఉంది, నా ఎంబడి పెద్ద వ్యవస్థ ఉంది చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నీ బాధలకు కేటీఆర్ కూడా చెప్తున్నాడు, ఎక్కడ ఆయన ఇంతో నెత్తి నొప్పి ప్రెస్ మీట్లో కూర్చో కూర్చొని నన్ను దావగొడుతున్నాడు. నీది అది నీ బాధ నీ భయం. చేపించి చేపించి కేటీఆర్తో చేపించే ప్రయత్నం, ఇంకోటితో చేపించే ప్రయత్నం. తిక్కుడా కేటీఆర్కు కూడా అర్థమైపోయింది, ఇటువంటి వానికి ఆడొక్కతో టికెట్ ఇవ్వకపోతే 4-5 కాన్స్టిట్యూన్సీలు ప్రభావితం అవుతుండే, ఈ దరిద్రునికి ఇచ్చినందుకే 4 కాన్స్టిట్యూన్సీలు మేము ఓడిపోయినామని అర్థమైంది ఆయన. నీ ప్రభావం, నీ యొక్క వేవ్స్, నీ యొక్క కాంతి 4 కాన్స్టిట్యూన్సీలు కావట్లేదు. ఆ 4 కాన్స్టిట్యూన్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా విజయం సాధించడానికి సహకరించిందంటే నీ యొక్క కాంతి దుర్మార్గ కాంతి. అది ప్రజలారా భయపడకండి, బాధితులారా భయపడకండి,
పార్టీ ఆఫీస్కి వచ్చి బాధితులందరూ కంప్లైంట్లు చేయండి, దాని మీద లీగల్ చర్యలు ఉంటాయి. ఎస్పీ గారితో మా ఎమ్మెల్యే గారు మాట్లాడి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏపించి ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే రోజు కూడా బాధితులకు అందరికీ న్యాయం చేసే వరకు కూడా మేమందరం కలిసికట్టుగా బాధితుల పక్షాన్ని నిలబడి నీ యొక్క పాప పుట్టను మొత్తాన్ని కూడా, తేనె తిట్ట లాంటి పాప పుట్టాన్ని మొత్తం కూడా కదిలించి నీవు నీ యొక్క అంటే అందరికీ ఆకలి అయితే అన్నము, ఆకలి అయితే టిఫిన్ చేస్తారు కానీ నీవేమో నీ తమ్ముడేమో ప్లాట్లు బుక్తాడు, నీవేమో భూములు బుక్తావు. 100 గజాల ప్లాట్ కూడా వదిలిపెట్టాడు నీ తమ్ముడు. ఇప్పుడు కండిషన్ పెరిగిన తిరుగుతా ఉన్నాడు, రూరల్ పొల్యూషన్లో సంతకం చేస్తున్నాడు. మీ చరిత్రలనేమో రౌడీలనేమో మంచోళ్ళుగా చూపించి దౌర్జన్యాలు చేయించినావు, మంచోళ్ళనేమో రౌడీలుగా చూపించినావు. సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళందరూ నీ దృష్టిలో రౌడీలు, బెదిరించి వసూలు చేసిన వాళ్ళందరూ నీ దృష్టిలో మంచోళ్ళు. అవన్నీ కూడా వెలికి తీస్తాం. నువ్వు చేసిన పాపాలది మాకు అసలు ఏం నుంచి మొదలు పడాలో తెలుస్తలేదు. కిందికెళ్ళి మీనుకోలామా, మీనికెళ్ళి కిందికోతామని వందలు ఇంతలా గ్రంథం ఉంది. మళ్ళా గమ్మత్తు జోళ్ళు చెప్తున్నాడు. అయిపోయింది బిడ్డ నీ సంగతిగా, త్వరలోనే నీ పాపాలు ఒకటి వెలికి తీస్తుంటే నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వరు కనిపించకుండా పోతారు. మంచి మంచి వాళ్ళు ఒకరిద్దరు కూర్చుంటున్నారు, ఇంకా వద్దు నా మాట వినండి. ఆ యొక్క చరిత్ర హీరోని పక్కన కూర్చొని మీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకోకండి. రాబోయే రోజుల్లో ఆయన పాపాల పుట్ట కదిలిస్తే ఆ డొంకొక తీగకు మీరు కూడా తట్టుకుంటారు. మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళు అక్కడనే మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోండి. ఈయన పాపాల పుట్టల బుక్లో గ్రంథం తయారు చేస్తున్నాం, అలా నడుస్తుంది. దాని మీద ఒక 5-6 మంది వర్క్ చేస్తున్నారు, ఎక్సైజ్ నడుస్తుంది. ఆ పేజీల బుక్ కూడా ప్రకటిస్తాం, ఆయన వేసిన పాపాల చిట్ట ప్రకటిస్తాం, దాని మీద ఎంక్వైరీ చేసుకుంటూ పోతాం. ప్రతి ఒక్క దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇటువంటి జోళ్ళు, ఇటువంటి పిచ్చి మాటలు, ఇటువంటి కథలు చేస్తే ఇది రేవంత్ రెడ్డి గారి జిల్లా. రేవంత్ రెడ్డి గారి జిల్లాలో నీ పాపాలు బయటికి రాకుండా ఉంటాయా? ముఖ్యమంత్రి గారి జిల్లా, అన్నిటి మీద కూడా దృష్టి ఉంది. సీఎం గారికి దృష్టి ఉంది, ఆయనకు కూడా పోయింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని పాపాలు బయటకు వస్తాయి. నువ్వు ఊచలు లెక్క పెట్టే రోజు మాజీ మంత్రి గీజీ మంత్రి తప్పు చేసిన చట్టం ఎవరికైనా చట్టం ఒకటే, నీవు ఊచలు లెక్కబెట్టే రోజులు నీవు కానీ నీ బామ్మర్దులు కానీ నీ తమ్ముడు కానీ నీ చుట్టాలు కానీ నీతోనే ఈ పాపాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఊచలు లెక్కబెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఖబర్దార్ బిడ్డా శ్రీనివాస్ గౌడ్ అని మరొకసారి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ మిత్రులారు.